గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వదిలిన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ల సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థో డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, షుగర్ బీపీ లా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వాళ్ళు ఎలాంటి ఓరల్ హెల్త్ పాటించాలి? జనరల్ గా నార్మల్ ఓరల్ హెల్త్ పాటిస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ చెకప్స్కి మనం వెళ్తూ ఉండాలి. జనరల్గా ఏంటంటే షుగర్ కానీ బీపీ కానీ ఉండే వాళ్ళకి కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే రీసెంట్గా యాక్సిడెంట్స్ ఏమైనా మనం మీట్ అయినా, రీసెంట్గా ఫీవర్స్ ఉంటాయి చూడండి, హై ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కరోనా ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి మనం ఓరల్ హెల్త్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తాం. అలా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే గమ్ ఇన్ఫెక్షన్ పికప్ చేయడం కానీ, లేకపోతే పళ్ళల్లో క్యావిటీస్ని పికప్ చేయడం కానీ చేస్తాం. అది మనకి తెలియదు, ఎందుకంటే చాలా వరకు నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్కి నొప్పి ఉండదు కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేము. అలా ఎవరైనా కూడా ఇలాంటి డిసీజెస్తో కానీ, క్రానిక్ ఇన్ఫెక్షన్స్తో కానీ, షుగర్ బీపీ లాంటి క్రానిక్ డిసీజెస్తో కానీ ఉండేవాళ్ళు ఏంటంటే తరచుగా 6 మంత్స్ టు 8 మంత్స్ లేదా 1 ఇయర్కి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా కూడా మనం వెంటనే స్టార్టింగ్లో ట్రీట్ చేయగలుగుతాం. రెండో ఒక అపోహ ఏంటి, నాకు ఆల్రెడీ షుగర్ ఉంది, ఆల్రెడీ బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, అమ్మో నేను డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళినా, డెంటల్ చెకప్ చేయించుకున్నా నాకు మానదేమో, ట్రీట్మెంట్ భయంకరంగా ఉంటుందేమో అని భయానికి లోనవుతున్నారు అందరూ. అలా భయపడాల్సింది ఏమీ లేదు. డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా చేస్తాము. ఇతర సమస్యలు ఎలా వస్తే మనం షుగర్ ఉన్న బీపీ ఉన్న ట్రీట్మెంట్స్ ఎలా చేసుకుంటున్నామో, డెంటల్కి సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు మీరు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకి జరిగే ఫస్ట్ మంచి ఏంటంటే చిన్న ట్రీట్మెంట్స్తోనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. రెండోది, మనం ఆల్రెడీ ఇమ్యూనిటీ కొంచెం లో ఉంటుంది మనకి షుగర్ కానీ బీపీ కానీ ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు మనం ఈ నోట్లో ఇన్ఫెక్షన్స్ని కూడా వదిలిపెట్టినామనుకోండి అవి ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది, అలా పెరిగిపోకుండా ఆపే అవకాశం ఉంటుంది. మూడోది, పళ్ళు అవి లూజ్ అవ్వకుండా, మన సొంత పళ్ళు ఊడిపోకుండా మేజర్ ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీకుండే హెల్త్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి భయపడాల్సింది ఏం లేదు. మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా మీరు వాడే మందులను బట్టి, మీ హెల్త్ స్టేటస్ని బట్టి, రీసెంట్గా మీరు సర్జరీస్ ఏమైనా మీట్ అయ్యారా, అవన్నీ చూసుకునే డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డెంటల్ నోట్లో ఉండే పళ్ళని పోగొట్టుకుంటే తినడం చాలా కష్టం. ఎప్పుడైతే మన నోట్లో టీత్ ఉండవో మనం ప్రాపర్ డైట్ తీసుకోమో, మన ప్రాపర్ డైట్ అయితే ఎప్పుడైతే తీసుకోమో మన హెల్త్ని మెయింటైన్ చేసుకోవడం కూడా మనకు చాలా కష్టమైపోతుంది. సో షుగర్ ఉంది బీపీ ఉంది అని భయపడద్దండి. చాలా సింపుల్గానే డెంటల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చేయగలుగుతున్నాము, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకే డాక్టర్, అయితే టీత్ సెట్స్ వాడుతూ ఉంటారు కదా చాలా మంది, వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా వాళ్ళకి? 100% పెట్టుకోవచ్చు. చాలామందికి ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువ వినపడుతున్నాయి ఏంటంటే, అమ్మ నేను 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్నాను, ఇప్పుడు ఏమైనా పెట్టుకున్నప్పుడు బాగానే ఉందమ్మా, ఇప్పుడు సంవత్సరాలు గడిచే కొద్దీ నాకు పళ్ళ సెట్లు జారిపోతున్నాయి, నిలబడట్లేదు, మొదట్లో నేను బాగానే తినగలిగేవాడిని కానీ ఇప్పుడు నేను తినలేకపోతున్నాను అనే పేషెంట్ కంప్లైంట్ ఎక్కువగా వింటున్నాను. అది ఎందుకు జరుగుతుందంటే, మనం ఎక్కడా ఈ పళ్ళ సెట్లని ఫిక్సేషన్ అంటే లాక్ అనేది వెయ్యం, అలా చిగురు మీద ఆంచి పెడతాం కాబట్టి ఆ కింద బోన్ రిజార్ప్షన్, ఎముక ఉంటుంది చూడండి, అది రిజార్బ్ అవుతూ ఉంటుంది. మన పళ్ళున్నంతకాలం, మన వేర్లు ఉన్నంతకాలం ఆ వేర్లు అనేవి ఆ ఎముక అరిగిపోకుండా ఆపుతాయి. మనకి ఒక్కసారి పళ్ళు పోగానే వేర్లు పోతాయి కదా, సపోర్ట్ పోవడం వల్ల ఎముక అరిగిపోతూ ఉంటుంది. పళ్ళ సెట్ల పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ ఫిక్సేషన్ ఉండదు కాబట్టి ఎముక అనేది పోతూనే ఉంటుంది. సో అది పల్లంగా అయిపోయి ఎక్కడ ఈ పళ్ళ సెట్లు నిలబడాలో వాటికి తెలియక జారిపోతూ ఉంటాయి. సో అందుకని లూజ్ అయిపోయినాయి అనే కంప్లైంట్తో వస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు వచ్చినా కూడా ఎముక లేదు, పెట్టగలమా పెట్టలేమా అని భయపడాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. దాని పై దవడలో కింద దవడలో చక్కగా ఇంప్లాంట్లు పెట్టి మెజర్మెంట్ తీసుకుని మీకు కేవలం 10-15 రోజుల్లోనే ఫిక్స్డ్ పళ్ళు వచ్చేస్తాయి. చాలా సింపుల్. సంవత్సరాల తరబడి మీరు తినలేక మాట్లాడలేక జారిపోతున్న పళ్ళ సెట్లతో బాధపడే వాళ్ళందరికీ కూడా 15 డేస్లో ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, మన న్యాచురల్ టీత్ ఎలా ఫిక్స్డ్ ఉంటాయో నోట్లో ఈ పళ్ళు కూడా అలాగే ఫిక్స్డ్ ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ అండి, చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ కూడా. చాలామంది పేషెంట్లకి ఇప్పటికీ కూడా వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో బాధపడక్కర్లేదు అనే విషయం రీచ్ కావట్లేదు. సో మీ ఇంట్లో సభ్యులు కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సఫర్ అవుతుంటే డెఫినెట్గా చెప్పండి వాళ్ళకి, ఇలా బాధపడాల్సిన అవసరం లేదు,
చక్కగా ఈ ఫిక్స్డ్ పళ్ళు కట్టే అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. దీని మీద ఒకసారి వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఎంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అట్ ద సేమ్ టైం మా హెల్ప్ కావాలన్న స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000. అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. డాక్టర్స్తో కూర్చుని మాట్లాడితే మీ సమస్య పట్ల మీకు అవగాహన వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు వేగ్ ఐడియా వస్తుంది, మేము ఇలా ఉండవసరం లేదు, మాకు బెటర్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది అనే ఐడియాతో కూడా చాలా వరకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సాయి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. ఓకే రైట్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ అంటున్నారు కదా, అయితే అది ఏమైనా పెయిన్ఫుల్ ఉంటుందా, పెయిన్ ఉంటుందా దానికి ఏమైనా, అండ్ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటారా? ఎస్, ఇంప్లాంట్ అనగానే పేషెంట్కి ఉండే భయం ఏంటంటే ఏవో స్క్రూలు అంటున్నారు, అవి స్టీల్ కలర్లో ఉన్నాయి. కొంతమంది పేషెంట్లు అమ్మ నోట్లో స్టీల్ పెడతారు కదా, జంగ్ వస్తుందేమో అని అడుగుతున్నారు. అది స్టీల్ కాదండి, ఇది టైటానియం అంటారు. అది మన ఎముక పట్టుకుంటుంది దాన్ని, అందుకే ఆ మెటీరియల్ వాడతాము. రెండోది మీకు మత్తిచ్చి ట్రీట్మెంట్ చేస్తాము, సో ట్రీట్మెంట్ జరిగేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మూడో పాయింట్, మీరు ఆ మత్తు కూడా కేవలం కొద్దిసేపే 45 నిమిషాలు లోకల్ ఎనస్థీషియా అంటాం, అంటే ఎక్కడ ఇంప్లాంట్ పెడతామో ఆ భాగం వరకే మీకు ముద్దు బారుతుంది. మిగతా అంతా మీరు తెలుగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, మధ్యలో బ్రేక్స్ కావాలంటే తీసుకోవచ్చు. మన రూట్ కెనాల్ ట్రీట్మెంటు అయితే ఒక చిన్న పన్ను తీయడానికి ఎలా చేస్తాము, లోకల్ ఎనస్థీషియా ఇచ్చి, ఇది కూడా అంతే, అలా సింపుల్గా లోకల్ ఎనస్థీషియా ఇచ్చి చేస్తాం. సో నొప్పి వరకు మీకు అర్థమైంది కదా, చాలా సింపుల్ ట్రీట్మెంట్, ఎటువంటి నొప్పి ఉండదు, ఎటువంటి రక్తస్రావం ఉండదు, మీ నోట్లో ఎటువంటి కుట్లు పడవు, సింపుల్ ప్రొసీజర్. కాబట్టి 19 సంవత్సరాల దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా మనం ఇంప్లాంట్లతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయచ్చు. అది ఒకటి కావచ్చు, 4 కావచ్చు, నోట్లో అన్ని పళ్ళు కావచ్చు. రెండో పాయింట్, ఇది పర్మనెంట్ ట్రీట్మెంటా? ఎస్, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంటే. అది రోజు తీయడం కడగడం లాంటివి ఏమీ ఉండవు. ఫిక్స్డ్ పళ్ళు, మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయో అలా పెడతాము. ఒక సంవత్సర కాలం పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మన ఎముకతో కలిసిపోతాయి. సో పర్మనెంట్గా మన మిగతా లైఫ్ అంతా కూడా కంఫర్టబుల్గా ఉండే అవకాశం 100% ఉంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో వెంకటరమణ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో, ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం, రీసెంట్గా మా మిసెస్కి 2 దవడ పళ్ళు తీసేశారు మేడం, ఇన్ఫెక్షన్ వచ్చిందని. ఆమెకు అంటే మళ్ళీ మామూలుగా ఇట్లా ఫిక్స్ చేయించుకోవచ్చా, ఇంకా ఇంకేమైనా సొల్యూషన్ ఉంటుందా మేడం? ఆమె ఇబ్బంది పడుతుంది తినడానికి, ఇప్పుడు చిన్న వయసు ఆమెకు, అంతా 34 ఇయర్స్ ఉంటుంది అంతే. సార్ 100% ఫిక్స్డ్ టీత్ పెట్టేయచ్చు సార్, ఓన్లీ 2 సిట్టింగ్స్, అది కూడా అసలు ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలీదు, ఒకసారి మీ వైఫ్ని తీసుకుని రండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. దానికి ఒకసారి ఫోన్ చేస్తే దగ్గరగా ఉండే బ్రాంచ్ కనెక్ట్ చేస్తారు. మీరు ఒకసారి వచ్చి మీ వైఫ్తో పాటు చెకప్ చేయించుకుని మాట్లాడండి. మాట్లాడితే మీకు మరింత డీటెయిల్గా చెప్తారు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెరీ సింపుల్ ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవడం అనేది. మీరు కన్విన్స్ అయితే మీ 100% ట్రీట్మెంట్ చేయగలుగుతాము, చేస్తున్నాం కూడా. కాకపోతే మీరు రావాలి, ఒకసారి వస్తే మేము చెకప్ చేసి చెప్తాము. పళ్ళు పోయినాయి, ఇప్పుడు దవడ పళ్ళు లేవు, నమలు తినడం కష్టమవుతా ఉంది, బాధపడాల్సిన అవసరం లేదు, 2 సిట్టింగ్స్ అంతే. మీరు ఇంప్లాంట్ ట్రీట్మెంట్తో పళ్ళు పెట్టుకోవాలి అనుకోండి, 2 సిట్టింగ్స్, లేదా రూట్ కెనాల్స్ చేసుకుని బ్రిడ్జ్ విధానంలో పళ్ళు పెట్టుకోవాలి అనుకోండి, 3 లేదా 4 సిట్టింగ్స్, దట్స్ ఇట్. ఏ విధానంలో అన్నా కూడా మీకు ఫిక్స్డ్ పళ్ళు అయితే వచ్చేస్తాయి, మీరు హ్యాపీగా అన్ని నమలు తినొచ్చు, గట్టిగా ఉంటాయి, లైఫ్ టైం ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి, మీకు పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు. మామూలు మన టీత్ని 2 పూట్లు ఎలా బ్రష్ చేసుకుంటాం అలానే బ్రష్ చేసుకోవాలి. మనకు ఆర్టిఫిషియల్ టీత్ అయినా న్యాచురల్ టీత్ అయినా ఒకసారి సంవత్సరానికి వెళ్ళి పళ్ళు కడిగించుకుంటామా, స్కెలింగ్ చేయించుకుంటామా? ఇప్పుడు మీరు పళ్ళు పెట్టుకున్నా అంతే, మీరు సంవత్సరానికి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవడం, 2 పూట్ల అక్కడ ఏం ఫుడ్ ఇరుక్కోకుండా బ్రష్ చేసుకోవడం, ఇంతకు మించి పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ప్యాథెటిక్ విషయం ఏంటంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే విషయం కూడా చాలామందికి రీచ్ కావట్లేదు. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, ఎవరైనా డెంటల్కి సంబంధించి కానీ, స్కిన్కి సంబంధించి కానీ, హెయిర్కి సంబంధించి కానీ సఫర్ అవుతూ ఉంటే ఒక్కసారి మమ్మల్ని కనుక్కొని మాట్లాడటానికి కానీ, మమ్మల్ని విజిట్ చేయడానికి కానీ ట్రై చేయండి. ట్రీట్మెంట్ కోసం కాదు, డెఫినెట్గా వచ్చి మాట్లాడితే ఏంటంటే అసలు సమస్యకి పరిష్కారం ఉందా లేదా అన్నది మీకు క్లారిటీ వస్తుంది. రెండోది అసలు సమస్య ఉందా లేదా, మనమే ఏదైనా భయపడుతున్నామా అనే మనకి జబ్బు పట్ల అవగాహన వస్తుంది. ఒకవేళ జబ్బు ఏదైనా స్టార్ట్ అయినా స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్స్ చాలా సింపుల్, ఓన్లీ సింగిల్ సిట్టింగ్లో మీకు ట్రీట్మెంట్ అయిపోతుంది, ఖర్చు కూడా పెద్దగా అవ్వదు. ఒకవేళ సమస్య పెరిగిపోయింది, చాలా పెద్దగా అయిపోయినా కూడా మనం దాని సొల్యూషన్స్ ఉన్నాయి, పెద్ద సమస్యలకు కూడా మన పరిష్కారాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకనే మేము ఎప్పుడూ కూడా ఇన్ని బ్రాంచెస్లో మీకు అవైలబుల్గా ఉన్నాము. స్క్రీన్ మీద నెంబర్ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. డెంటల్, హెయిర్, స్కిన్ని బెంగళూరులో 25కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి.
ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో మీకు పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే హైదరాబాద్లో 55కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా మంచి స్పెషలిస్టులు ఉన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా ఆ బ్రాంచ్కి వచ్చి కూర్చుని ఒక అరగంట మాట్లాడితే డాక్టర్ గారితో క్లారిటీ మొత్తం క్లియర్ కట్గా మీ సమస్య ఏంటి, మీకు జబ్బు ఏంటి, మీకు ఉందా లేదా, ఏ ట్రీట్మెంట్ ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, దానికి మేము ఇప్పుడే చేయించుకుంటాం ఆ తర్వాత చేయించుకుంటామని క్లియర్ కట్ విజన్ ఉంటుంది. దానివల్ల మీరు హెల్త్ని మీరు కాపాడుకోగలుగుతారు. దీనివల్ల జరిగే మంచి అదొక్కటే, కాంప్లికేషన్స్ లేకుండా, హెల్త్ పాడవకుండా, ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా, ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వకుండా మీ హెల్త్ని మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు. అది చాలా మంచి అడ్వాంటేజ్ ఇది యాక్చువల్లీ. ఓకే డాక్టర్, కాల్ తీసుకున్నా. హలో ముఖేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ముఖేష్, ప్లీజ్. నాకు 10th క్లాస్ ఉన్నప్పుడు, సారీ ఐ మీన్ 10 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది అనమాట. సో నా ఫ్రంట్ టీత్ కట్ అయిపోయింది ఆఫ్. సో దెన్ ఒక దాని తర్వాత 6 ఇయర్స్ తర్వాత రూట్ కెనాల్ చేయించుకుని జింకోనియా టీత్ వేయించుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆ ఫ్రంట్ టీత్ మధ్యలో గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. సో దాని సొల్యూషన్ ఏమంటారు? గుడ్ ఫస్ట్ పాయింట్, టీత్ మూవ్ అవుతున్నాయి అంటే పళ్ళను పట్టుకునే ఎముక తగ్గిపోతుంది అని అర్థం. జనరల్గా టీత్ అనే మూవ్ కావండి, చాలా గట్టిగా ఉంటాయి టీత్. అని మన ఈ బోన్ కన్నా స్ట్రాంగెస్ట్ ఫస్ట్ టీతే, టీత్ తర్వాత బోన్ వస్తుంది. అంత గట్టిగా ఉండే పన్ను జరిగిపోతుంది అంటే పన్నును పట్టుకున్న ఎముక తగ్గిపోతుంది అని అర్థం. దాన్ని రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి. అలా టీత్ ఏమైనా మూవ్ అవుతున్నాయి అంటే మీరు ఏదైనా గమ్ ఇన్ఫెక్షన్ పికప్ చేసి ఉండొచ్చు. సో దాన్ని మీరు ఆ రూట్ కాజ్ని ఆ గమ్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు అనుకోండి, ఇక ఫర్దర్గా పన్ను మూవ్ అవడం అనేది ఆగిపోతుంది ఒకటి. రెండోది, ఆల్రెడీ గ్యాప్ ఫామ్ అయిపోయింది కదా పళ్ళ మధ్యన సందు, దాన్ని ఏం చేయాలి? దానికి టెంపరీ ట్రీట్మెంట్ ఉంటుంది, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. టెంపరీ ట్రీట్మెంట్ కంపోజిట్ అనే చిన్న మెటీరియల్ని దాన్ని ఫిల్అప్ చేసుకోవడం ద్వారా మీకు ఏమి తెలీదు చాలా న్యాచురల్గా వితిన్ హాఫ్ అన్ అవర్ మీ గ్యాప్ క్లోజ్ అయిపోతుంది. అదే పర్మనెంట్గా చేసుకోవాలి అంటే మీరు క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఎలైనర్ పెట్టించుకోవచ్చు, స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. ఇన్ని ట్రీట్మెంట్స్ ఓపెన్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు 10 ఇయర్స్ క్రిందట మీరు యాక్సిడెంట్ అయింది, దానికి ట్రీట్మెంట్ చేయించుకున్నారు, ఇట్స్ వెరీ గుడ్. మీ పళ్ళు మూవ్ అవ్వడానికి ఒక సింగిల్ టూత్లో ట్రీట్మెంట్కి ఏ రకమైన సంబంధం లేదు. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో రెండు కోరిలేట్ చేసుకోవద్దు. ఎనీవే మీరు ఒకసారి రాగలిగితే హాస్పిటల్కి మిమ్మల్ని ఒకసారి చెక్ చేసి మరింత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. సో ట్రీట్ చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. వెంటనే అడ్రస్ చేస్తే, లేట్ చేస్తే పెద్ద పెద్దగా అయిపోతుంది సందు. సో ఇంకా పళ్ళ మధ్యన అన్ని పళ్ళ మధ్యన సందులు వచ్చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందా. హలో అనిత గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, పన్నుకి మాకు ఒకసారి రూట్ కెనాలింగ్ చేయించుకున్నాం మేడం మేము. రైట్, ఓకే. చేయించుకున్న తర్వాత క్యాప్ పెట్టారు, పెట్టాక ఊడిపోయింది అది. మళ్ళీ క్యాప్ ఊడిపోయింది. హలో, ఎస్ చెప్పండి. క్యాప్ ఊడిపోయింది మేడం, మళ్ళీ ఏమన్నా దాన్ని చేయడం ఏమైనా వీలు ఉంటుందా? చాలా ఈజీ అమ్మా, క్యాప్ ఊడిపోతే మళ్ళీ క్యాప్ పెట్టుకోవచ్చు. చాలా మంది చూడండి రూట్ కెనాల్స్ చేయించుకుని క్యాపులు పెట్టుకుంటారు, వెరీ గుడ్. ఎప్పుడైనా క్యాప్ ఊడిపోయిన వెంటనే వితిన్ 24 hours to 48 hours మీరు అదే క్యాప్ పట్టుకొని దగ్గరగా ఉండే ఏదో ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ క్యాప్ని క్లీన్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేసేస్తారు. మీరు మళ్ళీ కొత్త కొత్త క్యాపులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు 48 గంటల కన్నా లేట్ చేశారనుకోండి, అక్కడ మెజర్మెంట్స్లో తేడా వచ్చేస్తుంది, మళ్ళీ ఆ క్యాప్ ఫిట్టింగ్ అవ్వదు, కొత్త క్యాప్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో మీ విషయంలో కూడా అంతేనమ్మా, ఒకవేళ పన్ను విరిగిపోకుండా అలానే గట్టిగా ఉంటే గనక, సో మీరు భయపడాల్సింది ఏం లేదు, మళ్ళీ ఆ క్యాప్ రీఫిట్ అవ్వదు, చాలా రోజులు అయినట్టుంది. మెజర్మెంట్స్ తీసుకుని మళ్ళీ కొత్త క్యాప్ పెట్టించుకోవచ్చు. మీరు ఒకసారి రండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. రూట్ కెనాల్ చేయించుకున్నది ఎప్పుడు చేయించుకుంటాం? పళ్ళు పుచ్చిపోయినప్పుడు చేయించుకుంటాం. చాలామంది అనుకుంటారు రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత మనం క్యాపింగ్ అవసరమా అనుకుంటారు. 100% క్యాపింగ్ చేయించుకోవాలి, ఎందుకంటే రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత పన్ను అనేది స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. మన రూట్ కెనాల్ చేసుకుని మన పన్నుని ఎందుకు కాపాడుకుంటాం? మళ్ళీ మనం నార్మల్గా తినడానికి, దాన్ని వాడుకోవడానికి. క్యాప్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి దాని బలం దానికి వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి గట్టి పదార్థాలన్నా నార్మల్ డైట్ని నమిలి కొరికి తినచ్చు. రెండో ఆస్పెక్ట్, క్యాపులు పెట్టుకుని చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఆ మధ్యలో ఫుడ్ ఇరుక్కుపోతున్నా, నోట్లో స్మెల్ వస్తున్నట్టు ఏమైనా అనిపించినా క్యాప్ను మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి. అవి తీయించేసి మళ్ళీ కొత్త మెజర్మెంట్స్కి చక్కగా పెట్టించుకోవాలి. మూడో ఆస్పెక్ట్, క్యాప్ ఎప్పుడైనా ఊడిపోతే ఇందాక చెప్పినట్టు వెంటనే వెళ్ళి దాన్ని రీఫిక్స్ చేయించుకోవచ్చు, లేదా కొత్త క్యాప్లు పెట్టించుకోవచ్చు. సో దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి రూట్ కెనాల్ చేయించుకున్న 5-6 సంవత్సరాలకి మళ్ళీ పెయిన్ వస్తుంది. అలాంటప్పుడు తొందరపడి మీరు పన్ను పీకించుకోవద్దు. అలా పెయిన్ వచ్చినా కూడా
దానికి రీ రూట్ కెనాలింగ్ అని చేయించుకోవచ్చు. కిందన ఏమైనా గడ్డలు లాంటివి అయితే ఎపిసెక్టమీ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. సి ప్రతి చిన్న సమస్యకి 100 పరిష్కారాలు ఉన్నాయి. అనవసరంగా తెలియకుండా పళ్ళు పీకించుకోవడమో, క్యాప్ ఊడిపోతే అలానే వదిలేసి పన్ను విరగొట్టుకోవడమో చేస్తున్నారు. అలాంటి తప్పులు ఎప్పుడూ చేయొద్దు. మన పన్నును కాపాడుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి పన్ను పోయింది అంటే మళ్ళీ అది జీవితంలో మొలవదు కాబట్టి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో రెడ్డియా గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం సార్ చెప్పండి సార్. ఇది మూట పండ్లు పోయినాయి మేడం. ఓకే, ఐదారు పోయినాయి, అవి తిరిగి తీసుకొని పెట్టాలి మేడం. పెట్టాం సార్, నో డౌట్ ఇన్ ఇట్. ఎంత కాలం అయింది పోయి? ఎంత కాలం అయింది సార్ పోయి? ఎప్పుడు అంటే 1 ఇయర్ కూడా కాదు, 6 మంత్స్ అనుకోండి మేడం. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది సార్? ఏజ్ ఎంత మీది? నా ఏజ్ 50 ఇయర్స్ ఉంటుంది మేడం, 71 నాది డేట్ ఆఫ్ బర్త్. ఓకే సార్. ఓకే సరే సార్, ఇప్పుడు ముందర పళ్ళు విరిగిపోయినా పడిపోయినా ఊడిపోయినా మనం వెంటనే పెట్టేయచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం పళ్ళు పెట్టడానికి కేవలం 2 సిట్టింగ్స్ మాత్రమే. అదే నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది. అది ఒక అన్ని పళ్ళని సెట్ చేయాలి కాబట్టి. లేదా అక్కడక్కడ పళ్ళు లేని వాళ్ళకి కానీ, నోట్లో ముందర పళ్ళు మాత్రమే లేని వాళ్ళకి కానీ 4-5 పళ్ళు పెట్టడానికి ఈరోజు మీరు వస్తే రేపు సాయంత్రానికల్లా మీకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. అంత స్పీడ్గా చేయగలుగుతున్నాము, పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాము, ఫిక్స్డ్ పద్ధతుల్లో చేయగలుగుతున్నాము. దానికి తగిన అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఒకప్పుడు ఉండేది కాదు. పళ్ళు లేకపోతే అలానే ఉండేవాళ్ళము, తినలేక ఉండేవాళ్ళము, అందరూ చూస్తున్నా చెయ్యి అడ్డం పెట్టుకుని ఉండేవాళ్ళము, లేదా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఇబ్బంది పడుతూ అది కదిలిపోతూ అందరికీ మనం దగ్గినా తుమ్మినా అది ఊడి చేతిలోకి వచ్చేస్తే నలుగురిలోకి వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయి ఇలాంటి కష్టాలన్నీ పడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది, చక్కగా పెట్టగలుగుతున్నాం కూడా, సక్సెస్ రేట్ కూడా బాగుంది. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదు సార్, ఒకసారి రండి. మీకు షుగర్ లాంటివి ఏమైనా ఉంటే మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్ కానీ అలా ఏమైనా ఉంటే ఆ రిపోర్ట్స్కు మీరు వాడే మందులు ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఏ బ్రాంచ్కైనా వస్తే డాక్టర్ గారు చెప్తారు మీకు ఎలా పెడతాము ఏంటి అనేది. మీకు కన్వీనియంట్గా ఉంటే మీరు డెఫినెట్గా చేయించుకోవచ్చు, చాలా ఈజీ కూడా పెట్టడం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో షాహిదా గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. సార్ మేడం నమస్తే, చెప్పండి. మా పాపకి హెయిర్ ఫాలింగ్ చాలా ఉంది మేడం. ఎంత ఏజ్ మీ పాపకి? 18 ఇయర్స్. సో చాలామంది ఇప్పుడు క్లినిక్స్లో కూడా మేము చిన్న పిల్లలకి యంగ్ ఏజ్ వాళ్ళకి హెయిర్ ఫాల్ అని వస్తున్నారు బాగా. ఒకప్పుడు చూసుకుంటే 40 దాటిన తర్వాత 50 దాటిన తర్వాత జుట్టు రాలిపోతుంది అనే కంప్లైంట్ ఉండేది, కానీ ఇప్పుడు వెరీ యంగ్ ఏజెస్లోని హెయిర్ ఫాల్ అవుతుంది, దూతుంటే జుట్టు వచ్చేస్తుంది అనే కంప్లైంట్ ఉంది. దీనికి మెయిన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైఫ్ స్టైల్ విపరీతమైన ప్రెషరు, వాళ్ళకి చదువుకోవాలని, రాత్రులు నిద్రపోకపోవడం, ఎగ్జామ్స్ టెన్షన్స్, ఇవన్నిటితో పాటు సన్నగా ఉండాలి అనే కోరికతో ఏంటంటే డైట్ సరిగ్గా తీసుకోరు, క్రాష్ డైట్స్ చేస్తారు. దానివల్ల కూడా సరైన పోషక విలువలు బాడీలోకి రాకపోవడం. మూడోది కొంచెం థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కానీ పీసీఓడి పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా డెవలప్ చేయడం లాంటివి జరుగుతాయి. సో జుట్టు రాలిపోతున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక బ్లైండ్ రూల్ చెప్తాను నేను. మీకు ఎవరికైనా జుట్టు రాలిపోతుంది అంటే మీరు ఐడెంటిఫై చేసేస్తారు, తల దూకుంటే జుట్టు వచ్చేస్తుంటుంది, మీరు నడుస్తున్న ఏరియా అంతా హెయిర్ పడిపోతూ ఉంటుంది, నిద్రలు వచ్చేసరికి తలగడదిళ్ళ మీద బెడ్షీట్ల మీద హెయిర్ అంతా ఉంటుంది, దువ్విన ప్రతిసారి ఎక్కువ స్ట్రాండ్స్ వస్తుంటాయి. కానీ 80 నుంచి 100 స్ట్రాండ్స్ అంటే 80 నుంచి 100 వెంట్రుకలు ఊడుతుంటే అది జుట్టు రాలడం కాదండి, అది నార్మల్ హెయిర్ ఫాలే. హెయిర్ గ్రోత్ సర్కిల్లో అలా జరుగుతూ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ పడిపోతుంటే కనుక మీరు ట్రై చేయండి, మంచి ఫుడ్ తీసుకొని ట్రై చేయండి, తర్వాత మంచి హ్యాబిట్స్ చేసుకొని ట్రై చేయండి, 8 గంటలు నిద్రపోండి, మీరు తినే ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఆకుకూరలు ఎక్కువ తినండి, ఇలా డైట్ మాడిఫికేషన్స్తో ట్రై చేయండి. చాలామందికి కరెక్ట్ అవుతుంది కూడా, డైట్ వల్లే చాలా హెయిర్ ఫాల్, చాలా శాతం వరకు హెయిర్ ఫాల్ అవుతుంది. డైట్ కరెక్ట్ ఇంత చేసినా మీకు కరెక్ట్ అవ్వట్లేదు, 3 నెలలు అయిపోయింది 6 నెలలు అయిపోయింది అంటే ప్లీజ్ విజిట్ డాక్టర్, టేక్ డాక్టర్ హెల్ప్, డాక్టర్స్ హెల్ప్ అవసరము అని డైరెక్ట్ ఇండికేషన్. ఎందుకు పోతుంది జుట్టు అని మీరు కనుక్కోలేకపోతున్నారు అని అర్థం. డాక్టర్ గారి దగ్గరికి, మా దగ్గరికి రాగలిగితే మీరు ఎందువల్ల హెయిర్ పోతుంది అనేది మేము ఐడెంటిఫై చేస్తాము, వెంటనే మీరు చేస్తున్న తప్పుని మార్చేస్తాము. రెండోది, ఇంట్లో ప్రాపర్ షాంపూని ఇస్తాము, మీ హెయిర్కి ఏది అవసరం అని మెడికేటెడ్ షాంపూని ఇస్తాము, మీకు హెయిర్కి సంబంధించిన వైటమిన్ సప్లిమెంట్స్ ఇస్తాము. దాంతోపాటు క్లినికల్లీ చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది, వెరీ స్మాల్ ట్రీట్మెంట్, అది చేయించుకోవడం ద్వారా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది బై డీఫాల్ట్, తర్వాత హెయిర్ రీగ్రోత్ కూడా వస్తుంది.
ట్రై ఇట్ మీరు ఆరు నెలలు అన్ని షాంపూలు వాడుంటారు రకరకాల ఇది చేసి ఉంటారు ఏవేవో కొనుక్కొని తిని ఉంటారు కదా ఒక రెండు మూడు సిట్టింగ్స్ మా ట్రీట్మెంట్ కూడా ట్రై చేసి చూడండి మీకు హెయిర్ ఫాల్ ఆగిపోతే మీరే కంటిన్యూ చేస్తారు బికాస్ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ త్రీ సిట్టింగ్స్ చేయించుకుంటే చాలు పేషెంట్కి హ్యాపీనెస్ వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది ఎప్పుడైతే జుట్టు రావడం తగ్గిందో మిగతా సిట్టింగ్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో ట్రై ఫర్ అట్లీస్ట్ త్రీ సిట్టింగ్స్ యూ డెఫినెట్లీ సీ ద రిజల్ట్ కానీ నెగ్లెక్ట్ చేయొద్దండి హెయిర్ ఫాల్ అనేది రోజు జరుగుతూనే ఉంటుంది అది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వేసరికి అసలు ఎంట్రిక్లే లేకుండా జుట్టు లేని వాళ్ళు వస్తున్నారు అంత డ్యామేజ్ చేసుకుని వచ్చే కన్నా కొంచెం తొందరగా వస్తే డ్యామేజ్ తక్కువ ఉంటుంది రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఓకే డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో ప్రభాకర్ గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మామూలుగా పళ్ళన్నీ ఊడిపోయినాయి ఇప్పుడు పళ్ళన్నీ ఊడిపోయినాయి ఒకే సార్ ఓకే ఆ ఒక్క పన్నుతో నేను తెల్లకపోతున్నా చిక్కుడు కూడా లోపలికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు అది ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవటానికి వీలు ఉంటుందా ఏంటి ఉంటుంది సార్ 100% ఉంటది మీకు 10% 20% 50% అని నేను చెప్పాను 100% మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు నో డౌట్ ఇన్ ఇట్ చిగురు లోపలికి వెళ్ళిపోయింది నాకు ఎముక లేదని డాక్టర్ గారు చెప్పారు అంటారు కానీ ఎముక ఉంటుంది సార్ మనకి పైన కనిపించదు ఇక్కడ ఆ రిడ్జ్ అనేది కనిపించదు తప్ప లోపల ఎముక ఉంటుంది ఏదైతే ఎముక మిగిలిందో దాని ఆధారంగానే మనం పెడతాము అదే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే మీకు 100% పెట్టచ్చు సార్ డౌట్ ఏం లేదు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి టీత్ లేక తినలేక బాధపడుతున్నారు కదా 15 రోజుల తర్వాత నుంచి మీరు తినడం మొదలుపెట్టచ్చు కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వండి మీకు 15 డేస్ తర్వాత దగ్గర నుంచి మీరు తినచ్చు మాట్లాడచ్చు మీ నోట్లో టీత్ ఉంటాయి మీరు హ్యాపీగా ఉండొచ్చు అలాంటి టెక్నాలజీ అలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000 దానికి ఫోన్ చేసి రండి మీరు శ్రమ అనుకోవద్దు డెఫినెట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము చేసిన కేసెస్ చూపిస్తాం మీకు కాన్ఫిడెన్స్ వస్తే 15 డేస్లో మీ నోట్లో పళ్ళు ఉంటాయి ఓకే డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో రవి గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి ఏంటి రవి గారు ఇంకోసారి క్లియర్ గా చెప్పండి పన్ను ఊడిపోతే పెట్టుకోవడానికి సార్ ఓకే సార్ అలా ఏంటంటే ఇప్పుడు ఒక పన్ను ఊడిపోతే పన్ను పెట్టేస్తే ఇంత ఖర్చు ఓ రెండు పళ్ళు ఊడితే ఇంత ఖర్చు అని ఉండదు సార్ పేషెంట్కి ట్రీట్మెంట్ విధానం అనేది మారుతుంది మీకు కూడా అంతే ఎవరికైనా అంతే మీ ఇంట్లోనే మీ సొంత సభ్యులు ఎవరు వచ్చినా వాళ్ళకో ట్రీట్మెంట్ విధానం ఉంటుంది మీకో ట్రీట్మెంట్ విధానం ఉంటుంది అందుకే క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఒకసారి రండి ఏముంది ఒక ఎంత దూరం మీకు 20 నిమిషాల దూరంలో ఏదో ఒక పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంటుంది కదా ఒకసారి వచ్చి చూపెట్టుకోండి వెంటనే చెకప్ చేసి ఒక ఎక్స్రే కూడా అడుగుతాం మేము అలా బ్లైండ్గా చెప్పాం సార్ ఎక్స్రే కూడా చూసి మీకు ఎట్లా పెడితే మంచిది ఎన్ని విధానాలు పళ్ళు పెట్టే విధానాలు ఎలా ఉన్నాయి ఎంత ఏ విధానంలో పెట్టుకుంటే మీకు ఎంత ఖర్చు వస్తుంది అని డాక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏది వీలైతే అది చేసుకోవచ్చు రెండు ఖర్చు అనేది కొంతమందికి చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా ఒకేసారి ట్రీట్మెంట్ కోసం పే చేయడం కష్టమే అవుతుంది దానికి అదే మెయిన్ రీజన్ చాలామంది వెంటనే ట్రీట్మెంట్కి రాకపోవడం కూడా అని పార్థ 125 క్లినిక్స్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది అంటే మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకొని మెల్లగా 6 నెలల పాటో 10 నెలల పాటో 18 నెలల పాటో డివిజన్స్గా అంటే ఈఎంఐస్లో మీరు ఫీజు కట్టుకోవచ్చు అలా ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకసారి కట్టలేని పరిస్థితి ఉంటే ఈ ఫెసిలిటీ ఉందంటే ఇది ఉపయోగపడుతుంది మీకు దీన్ని మీరు అవైల్ చేసుకోవచ్చు రెండోది ఏంటంటే ఎప్పుడూ కూడా బ్లైండ్ ట్రీట్మెంట్స్ ఉండవు ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంటే మనిషిని బట్టి జెండర్ని బట్టి మనిషి శక్తిని బట్టి మనిషికి ఉండే క్రానిక్ పరిస్థితులు బ్లడ్ ఎంత ఉంది షుగర్ ఉందా బీపీ ఉందా థైరాయిడ్ ఉందా వాళ్ళకి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ చూసి దాన్ని క్యాలిక్యులేట్ చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ డెలివర్ చేస్తాం అందుకే పార్థ డెంటల్కి ఇంత సక్సెస్ రేట్ కూడా జనరల్గా డెంటల్లో కానీ మెడికల్లో కానీ మీరు చూడండి 60-65% సక్సెస్ రేట్ అంతకుమించి ఉండదండి మీరు హోప్ పెట్టుకోవద్దు అని డాక్టర్స్ చెప్తారు కానీ మేము చెప్పట్లేదు అలాగా ఎందుకు అంటే మేము చేసే విధానంలోనే పర్ఫెక్షన్ ఉంటుంది పర్ఫెక్ట్గా చేస్తాము ప్రాపర్ స్పెషలిస్టులు చేస్తారు ప్రాపర్ శానిటైజేషన్ స్టెరిలైజేషన్ రెండూ పాటిస్తాం ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా మాకు ఎక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు 125 క్లినిక్స్లో కూడా రికార్డ్ అది ఎక్కడ ఏ డాక్టర్కి కానీ మా దగ్గరికి వచ్చిన పేషెంట్లు అన్ని జాగ్రత్తలతో మేము ట్రీట్మెంట్స్ డెలివర్ చేస్తూ ఉన్నాము సో ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత అనేది పేషెంట్ సమస్య బట్టి ఉంటుంది మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి రండి ఒకసారి వచ్చి మాట్లాడడం వల్ల మీకు క్లారిటీ కూడా వస్తుంది అసలు మీకు ఎందుకు పళ్ళు పోయినాయి ఎందుకు లూజ్ అవుతున్నాయి
జనరల్ గా ఎవరికి పళ్ళు పోవు కదా అందరికి గట్టిగా ఉండే పళ్ళు మీకు మట్టుకు ఎందుకు లూజ్ అవుతున్నాయి అనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి కదా జబ్బు ఉండడం వల్ల జరుగుతుంది ఏం జబ్బు ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది ఒకసారి రండి ఓకే థాంక్యూ డాక్టర్